హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ వన్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూసేద్దాము. ఇక వసుధార, చక్రపాణి ఇద్దరు కూడా వాళ్ళ లగేజ్ సర్దుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ బస్టాండ్లో బస్ ఎక్కి కూర్చుంటారు. ఇక రిషి ఏమో వాళ్ళిద్దరి కోసం ఎక్కడ వెతికినా కానీ కనపడరు. లాస్ట్గా బస్టాండ్కి అయితే వస్తాడు. ఇక చక్రపాణి వసుధార ఇద్దరు కూడా బస్సులో వాళ్ళ ఊరు అనంతగిరి అయితే వెళ్తూ ఉంటారు. ఇక రిషి బస్టాండ్లో వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాడు, ఈ ఫోటోలో వ్యక్తుల్ని చూసారా అని. ఇక కొంతమంది ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళారు అని చెప్పి అనడంతో ఇక రిషి ఏమో అంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారా అని చెప్పి, ఇక రిషి అయితే వాళ్ళ బస్సు వెనకాల కారులో చాలా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. ఇక చక్రపాణి వసుధారాన్ని ఓదార్చుతూ ఉంటాడు. ఏంటి వసమ్మ, ఇలా జరిగింది ఏంటమ్మా, ఏదో అవుతుంది, మీరిద్దరు ఒకటవుతారు, సంతోషంగా ఉంటారు పిల్లా పాపలతో అని అనుకుంటే ఇలా జరిగిపోయింది ఏంటమ్మా అని చెప్పి చక్రపాణి కూడా ఏడుస్తూ ఉంటే వసుధార చక్రపాణి కన్నీళ్ళను తుడుస్తూ ఉంటుంది. ఇక రిషి వసుధారాకి అలాగే వాళ్ళ నాన్న ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పటికే వాళ్ళిద్దరు ఫోన్ను స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను పొగరు అని చెప్పి ఇక రిషి అయితే కారులో డ్రైవింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. చాలా ఫాస్ట్గా కార్ని ముందుకైతే పోనిస్తూ ఉంటాడు. ఇక బస్సు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళటంతో వసుధార అలాగే చక్రపాణి వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతారు. ఇక ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వసుధార చక్రపాణితో మాట్లాడతారు. ఆ తర్వాత చాలా బాధగా లోపలికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇక రిషి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తాడు. చాలా ఫాస్ట్గా కార్ని ఆపి హార్న్ కొడతాడు రిషి. ఇక వసుధార లోపల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్న, రిషి సార్ వచ్చారు నాన్న, హార్న్ కొడుతున్నారు అని చెప్పి ఇక వసుధార మరలా ప్రేమగా బాధగా మాట్లాడుతూ ఉంటే చక్రపాణి అయితే చాలా సంతోషిస్తాడు. చూసావమ్మా, చూసావా, నీ కోసం తప్పకుండా బాబు వస్తాడని చెప్పాను కదా, కానీ నువ్వే ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పి చక్రపాణి అంటాడు. అయినా నా కోసం ఎందుకు వస్తాడు నాన్న, రిషి సారు ఏంజల్ని పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇలా రాకూడదు కదా, వద్దు నాన్న వద్దు, వెళ్దాం పదండి అని చెప్పి వసుధార అలాగే వాళ్ళ నాన్న చక్రపాణి అయితే లోపలికి వెళ్తారు. నేను చెప్పేది వినమ్మా వస్తమ్మా అని చెప్పి చక్రపాణి అంటూ ఉంటాడు. లేదు నాన్న, లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక వసుధార లోపలికి వెళ్ళి గడియ పెట్టేస్తుంది. నేను వచ్చిందే నీకోసం వసుధార, నువ్వు లేకుండా నేను బ్రతకగలనా అని చెప్పి ఇక రిషి అయితే అక్కడికి వచ్చి డోర్ని టపి టపి మని కొడుతూ ఉంటాడు. వసుధార, డోర్ ఓపెన్ చేయండి, చక్రపాణి గారు డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి రిషి అయితే గట్టిగా డోర్ని కొడుతూ ఉంటాడు. ఇక లోపల ఉన్న వసుధార మాత్రం వాళ్ళ నాన్నని వద్దు నాన్న, డోర్ తీకండి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు కానీ డోర్ ఓపెన్ చేయకపోతే ఈ డోర్ని బద్దలు కొట్టేస్తాను అని చెప్పి రిషి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. వద్దమ్మా, అనవసరంగా గొడవ ఎందుకు, చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారు, డోర్ తీయమ్మా అని చెప్పి చక్రపాణి అయితే అంటూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.